Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu tata Sabbam Hari. ఆయన సెల్ ఫోన్ కనిపెడితే ఈయన ఏకంగా సబ్మెరీన్ తెచ్చాడట. హైటెక్ సిటీ తానే కట్టానంటాడు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఔటర్ రింగు నాసలవేనంటాడు. అసలు హైదరాబాద్ను ప్రపంచ పట్టణంలో పెట్టింది తానే అని ప్రగల్భాలు పలుకుతారు. కంప్యూటర్లు నేనే తెచ్చానంటారు, సెల్ ఫోన్ తానే కనిపెట్టానంటారు. ఈ ప్రగల్భాలన్నీ ఎవరివో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు మరో నాయకుడు ఆయనను మించిపోయాడు. ఏకంగా పాకిస్తాన్ సబ్మెరైన్ను తానే తీసుకొచ్చానని ప్రగల్భాలు పలుకుతున్నాడు. నిజమే, టీడీపీ నేత సబ్బం హరి చంద్రబాబును మించిపోయాడు. విశాఖ ఆక్టోపస్ గా తనను తాను చెప్పుకునే సబ్బం హరి అందరు జాతకాలు చెప్తానంటాడు. కానీ తన జాతకమే తెలియక మొన్నటి ఎన్నికల్లో భీమిలలో బోల్తా పడ్డాడు. సరే, ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు, పలికిన ప్రగల్భాలు చంద్రబాబును మించిపోయేలా ఉన్నాయి. అనుకుంటాం కాని భయ్యా, రాజకీయ నాయకులు ఏక్ ఒక బండగానే 7 o'clock బ్లేడ్ అంటే పడి పడి నవ్వాం. ఒక జలీల్ ఖాన్ బేకం ఫిజిక్స్ అంటే అలాగే నవ్విపోయాం. కానీ పాపం సబ్బం హరి వ్యాఖ్యలు అంతగా ప్రచారంలోకి రాలేదు. అసలు మామూలు వ్యాఖ్యలా అవి? ఎవరూ పట్టించుకోలేదు. కానీ బండ్ల గణేష్లు జలీల్ ఖాన్లు ఏం పనికొస్తారు? ఇంతకీ ఆయన ఏం చెప్పాడబ్బా అంటారా? విశాఖపట్నానికి తానే నావీ కమాండ్ను తెచ్చిపెట్టాడట. ఆ సబ్మెరీన్ ఘాజీని కూడా తెచ్చిపెట్టింది తనేనట. ఎంత గొప్ప సేవ! గుర్తించాలి భయ్యా. ఎవరు గుర్తించకపోతే ఇంకేం చేయగలడు? ఇక తనే చెబుతున్నాడు. పైగా రాధాకృష్ణ గారు ఏబిఎన్ ఛానల్లో అది వెంకటకృష్ణతో మాట్లాడుతూ ఆ కఠిన నిజాన్ని వెల్లడించాడు. అదేమిటి? నావీ కమాండ్ తను తీసుకురావడం ఏమిటి? ఘాజీని తీసుకురావడం ఏమిటి అని మరీ అంతగా ఆశ్చర్యపడి జుట్టు పిక్కోకండి. అసలే కరోనా కాలం, చాలా ఔపరీత్యాలు చూడాల్సి ఉంది మనం. అప్పుడే ఏమైంది? అవును, సబ్బంహరి అనే ఈ నాయక శ్రేష్ఠుడు పుట్టింది 1952లో. ఈయన ఎంపీగా గెలిచింది 2009లో. విశాఖలో ఇండియాకు అత్యంత కీలకమైన వ్యూహాత్మకమైన ఈస్టర్న్ నేవీ కమాండ్ వచ్చిందేమో 1968లో. అంటే జస్ట్ 16 ఏళ్ల వయసులోనే సబ్బంహరి ఏ 10th క్లాసో అప్పుడు చదువుతూ ఉంటాడు. నిక్కన దశ దాటేసి అప్పుడప్పుడే ప్యాంట్లు వేసుకునే వయసు. ఆ వయసులోనే ఢిల్లీతో కొట్లాడి మాట్లాడి నేవీ కమాండ్ తీసుకొచ్చేశాడు. అంతేకాదు, అందరము ఇన్నేళ్లు తప్పుడు భ్రమంలో ఉన్నాం కానీ ఘాజీ అనేది పాకిస్తాన్ సబ్మెరీన్ కాదట. అప్పుడెప్పుడో 1944లో, అంటే సబ్బంహరి పుట్టడానికి 8 ఏళ్ల ముందే దాన్ని తయారు చేశారని, తర్వాత 1963లో పాకిస్తాన్కు అప్పగించారని, 1971 యుద్ధంలో అది బంగాళాఖాతంలోకి ప్రవేశించి మన విశాఖను ధ్వంసం చేయడానికి ప్లాన్ చేస్తే మనవాళ్లే దాన్ని పేల్చేసి ముంచేశారని చరిత్ర. తెలుగులో ఓ సినిమా కూడా తీశారు, కానీ అదంతా ఒక్క ట్రాష్ అన్నమాట, చరిత్ర వక్రీకరణ అన్నమాట, సబ్బంహరికి క్రెడిట్ రాకుండా చేయడానికి ఉద్దేశించిన ఫేక్ హిస్టరీ అన్నమాట. ఆ సబ్మెరీన్ ఈయన గారే విశాఖకు తీసుకొచ్చారట. అప్పటికి హరికి 20 ఏళ్ల వయసు కూడా నిండలేదు. అంతటి సబ్బంహరి సేవల్ని నేవీ ప్రస్తుతించి సత్కరించాల్సింది పోయి ఈ రోజుకు గాజీని పేల్చేసి ముంచేసి అదో ఘన విజయంగా చెప్పుకోవడం, చరిత్రలో రాసుకోవడం ఏమిటి? అసలు ఎవరికీ నిజాయితీ లేదబ్బా ఈ రోజుల్లో. లేకపోతే అమెరికా నుంచి పాకిస్తాన్ లీజుకు తీసుకున్న ఓ సబ్మెరైన్ ను ఓ నవయువకుడు విశాఖకు తీసుకురావడం మాటలా? అప్పట్లో పాకిస్తాన్ వాళ్లకు ఏమి ఇచ్చి తీసుకొచ్చాడో దాన్ని? తను వైసీపీలో ఉన్నప్పుడు జగన్ ను దగ్గర కూర్చోబెట్టి ఇలాంటి నిక్కర వయసు విజయాలు చెప్పాడో లేదో తెలియదు, కానీ చంద్రబాబుకు చెప్పే ఉంటాడు. ఆయన కూడా అన్ని నేనే అంటుంటాడు కదా. సబ్బం హరి కథ విని అభినందనగా భుజం తట్టి ఉంటాడు. పైగా మై డియరెస్ట్ ఫాలోయర్ అని మెచ్చుకుని ఉంటాడు కూడా. కానీ ఇదంతా చెబుతుంటే వెంకటకృష్ణ ఫీలింగ్ ఏమిటో సరిగ్గా అర్థం కావడం లేదు. కానీ బహుశా ఓ రోజంతా మైండ్ బ్లాక్ అయిపోయి తేరుకుని ఉన్నాడు. యూట్యూబ్లో వెంకటకృష్ణ సబ్బంహరి సంభాషణ వీడియోలు చాలా కనిపిస్తాయి. ఇంకా ఇలాంటి ఎన్ని సూపర్ విశేషాలు చెప్పాడు అనుకుని వాటిని చూసే సాహసం చేయకండి. పాపం తనకు తప్పదు కాబట్టి భరించి ఉంటాడు.